వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ని అరెస్ట్ చేశారా? ప్రస్తుతం కుప్పం పోలీస్ స్టేషన్లో ఆయన ఉన్నారన్నటువంటిది తాజాగా హైలైట్ చేస్తున్నారు. నాగార్జున యాదవ్ టీవీ ఛానల్ చర్చలో చంద్రబాబు గురించి మాట్లాడినందుకు టీడీపీకి చెందిన ఓ వ్యక్తి అంటే అధికార ప్రతినిధే కుప్పం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం, దాని మీద అక్కడ పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు. అయితే ఈ కేసు మీద నాగార్జున యాదవ్ హైకోర్టుకు వెళ్తే 25 దాకా అతను అరెస్ట్ చేయొద్దు అని ఆదేశించింది, స్టే ఇచ్చింది అరెస్ట్ మీద. అయితే ఇప్పుడు దాని మీద అరెస్ట్ చేశారు అన్నటువంటి మాట వినబడుతుంది. మరి వేరే కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేశారు? అధికార ప్రతినిధులు సభ్యతతో మాట్లాడాలి, సంస్కారంతో మాట్లాడాలి, నో డౌట్. అది దాటితే ఖచ్చితంగా చట్ట ప్రకారం వెళ్ళాలి. కానీ ఇంతకుముందు కూడా అట్లాంటి దుర్భాషలు జగన్ని తీవ్రంగా నిందించి దూషించినటువంటి వాటిలో అరెస్టులు చేసినప్పుడు ఏం చెప్పారయ్యా అంటే 41A నోటీసులు ఇవ్వండి, అంతేగాని అరెస్ట్ చేయొద్దు అని కోర్టులు చెప్పినాయి. ఇప్పుడు కూడా అరెస్ట్ చేయొద్దని చెప్తే అరెస్ట్ జరిగింది. ఏంటి అన్నటువంటిది తేలాల్సి ఉంది.